బుషయ్య తెలివి. శివపురం గ్రామంలో బుషయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను అక్కడ ఇక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తుండేవాడు. ఎక్కువ చదువుకోకపోయినా బుషయ్య తెలివిగా ఉండేవాడు. పని విషయంలో చురుగ్గా ఉండడంతో అతనికి పనులు కూడా సులభంగా దొరుకుతుండేవి. ఒకసారి పని కోసం అతను చాలా దూరం వెళ్ళాడు. అక్కడ పనులు చూసుకొని తిరిగి వస్తుండగా బాగా చీకటి పడిపోయింది. ఇంత రాత్రి వేళ ప్రయాణం చేయటం మంచిది కాదు అనుకున్నాడు బుషయ్య. నడుస్తూ నడుస్తూ చుట్టూ కలియ చూశాడు. కొంచెం దూరంలో పడిపోయిన గోడలు ఉన్న ఒక పాడుబడిన ఇల్లు కనిపించింది. ఈ రాత్రికి అక్కడ తలు దాచుకొని పొద్దున్నే వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు బుషయ్య. బుషయ్య అటుగా వెళ్ళడం చూసిన ఒక సింహం అతనిని వెంబడించింది. బుషయ్య ఆ ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకోగానే సింహం వచ్చి, నాకు చాలా ఆకలిగా ఉంది, నేను నిన్ను తినేస్తాను అంటూ గర్జించింది. బుషయ్య మొదట భయపడిన తర్వాత తెలివిగా ఆలోచించాడు. ఓ శివర్రి సింహమా, నేను ఎవరిని అనుకుంటున్నావు, పెద్ద బ్రహ్మ రాక్షసుడి తెలుసా అన్నాడు బిగ్గరగా. అప్పుడు సింహం, నువ్వు అబద్ధాలు చెబుతున్నావు, నువ్వు బయటకు రాకపోతే నేను లోపలికి వచ్చి నేను తినేస్తాను అంది. బుషయ్య కొద్దిగా ఆలోచించి, నువ్వు నమ్మకపోతే రుజువులు చూపిస్తాను, ఇదిగో ఇది నా గోరు, చూసావా ఎంత పెద్దదో అంటూ తన చేతిలోని గుడ్డలిని బయటకు చూపించాడు. సింహానికి భయం వేసింది. అయినా బింకగా, ఈరోజు నేను నిన్ను వదలను అన్నది. ఈసారి బుషయ్య తన చేతిలోని చాటను బయటకు చూపుతూ, ఇవి నా చెవులు అన్నాడు. సింహం, అయ్య బాబోయ్, ఇంత పెద్ద చెవులా అనుకున్నది. ఈసారి బుషయ్య పారను చూపిస్తూ, ఇవి నా దంతాలు, నిన్ను ముక్కలు ముక్కలుగా నమిలేస్తాను అన్నాడు. సింహం అక్కడి నుండి భయపడి పారిపోయింది. దీని నీతి ఏంటంటే, ఉపాయం ఉంటే ఎంతటి అపాయాన్నైనా తప్పించుకోవచ్చు. థ్యాంక్స్ గివెన్ దిస్ ఆపర్చునిటీ.